నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ ప్రసాద్. మానవత్వం మంటగలిసిపోతుంది. ఆధునిక యుగంలో తరాతమ భేదాలు పెరిగిపోతున్నాయి, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. మానవత్వం మంటగలిసిన వేళ ఏం జరిగిందో చూడాలంటే ఈ వీడియో చూడాలి. విజయనగరం ప్రాంతానికి సంబంధించిన గంగాధర్రావు, గోవిందమ్మ ఇద్దరూ కలిసి గూడ్షెడ్ ప్రాంతం నుంచి ఏదైతే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో విజయనగరం జిల్లా కేంద్రమైన గుడిషెడ్ సమీపానికి వెళ్ళక ముందే ఆటో దిగి ఏదో పని నిమిత్తం బయటికి వెళ్ళబోయాడు గోవిందరావు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న లారీని చూడకపోవడంతో అది ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు పడి రోడ్డుపైన పడిపోయిన పరిస్థితి. తలకి బలమైన గాయం తగలడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. ఈ పరిస్థితుల్లో చుట్టూ ఉన్న జనం ఏదో ఒక సంఘటన జరిగి అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేయబోగా అందరూ మొబైల్స్ తీసుకుని వీడియోలు తీసుకునే పనిలో పడ్డారు. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అతన్ని అంటే నిమిషాల్లో కాపాడుంటే అతను ప్రాణం దక్కేది. సుమారుగా 12 గంటల 15 నిమిషాలకి ఉదయం ఈ సంఘటన జరిగితే 1 గంట 15 నిమిషాల వరకు కూడా ఎవ్వరూ కూడా కనీసం తీవ్ర గాయాల పాలైన గోవిందరావుని కాపాడేందుకు ఏ ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. పక్కనే ప్రభుత్వ ఆసుపత్రి, మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ తీవ్ర గాయాలు పాలై క్షతగాత్రుడిగా ఉన్న గోవిందరావుని కాపాడేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ప్రతి ఒక్కరూ మొబైల్లో పోస్టులు పెడితే తమ తమ అభిప్రాయాలను వెల్లడి చేయడం, సానుభూతిని వ్యక్తం చేయడం చేస్తుంటారు. కానీ ప్రత్యక్షంగా ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరు కూడా ముందుకు రాని వైనం ఇక్కడ మనకు కనిపించింది. తీవ్ర గాయాలు పాలై తీవ్ర రక్తస్రావంతో ఉన్న గోవిందరావుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆలస్యమైందని వైద్యులు పరిశీలించి చెప్పారు. అప్పటికే అతను చనిపోయినట్లు కూడా ప్రకటించారు. ఇది చాలా హృదయ విదారకమైన ఘటన. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. మారిన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎదురుగా ఏదైనా ఘటన జరిగితే వెంటనే స్పందించి ఆదుకోవడానికి, వారిని రక్షించడానికి ప్రయత్నం చేయబోగా అదేదో సినిమాలా చూస్తూ మొబైల్స్లో వీడియోలు తీసుకుంటూ వాటిని షేర్ చేయడం, తర్వాత జరిగిన సంఘటన మీద సానుభూతి వ్యక్తం చేయడం, లేదంటే ఆర్ఐపి రిప్ అంటూ చనిపోయిన తర్వాత మెసేజ్లు పెట్టడం, ఇది ఒక కామన్గా మారిపోతుంది. మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతున్న నేపథ్యంలో మన సంబంధాల్లో మొబైలే కీలకంగా మారుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు కోకొల్లాగా జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికైనా జనంలో మార్పు రావాలి, ఘటన జరిగిన వెంటనే స్పందించే హృదయాలు ముందుకు రావాలని మనం కోరుకుందాం.